బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఇది కర్నూలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందట అయితే ఓపెన్ ప్లేస్లలో షూటింగ్ జరుగుతుండడం చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుట్టు చప్పుడు కాకుండా సెల్ ఫోన్ నుంచి షూట్ చేసేవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోతుందట ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి జై బాలయ్య జై జై బాలయ్య పాటకు సంబంధించిన క్లిప్స్ ఇప్పటికే నెట్ వైరల్ అయిపోతున్నాయి తాజాగా లీక్ అయిన సన్నివేశంలో బాలయ్య పెద్ద రైతు కుటుంబానికి కొత్త ట్రాక్టర్ను బహుమతిగా ఇచ్చాడట అయితే ఆ పెద్ద రైతు అతని భార్య బాలయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నారు అయితే ఈ సీన్ రిలీజ్కు చాలా సమయం ఉండగా ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్ లీక్ అవుతుండడంతో బాలయ్య అభిమానులు ఫీల్ అవుతున్నారు చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు మరోవైపు ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన క్ల క్లారిటీ రావాల్సి ఉంది బాలయ్యకు జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా శృతిహాసన్ కూడా తాజాగా కర్నూలులో సందడి చేయడం మును పెన్నడూ లేని క్రేజీనెస్ తీసుకొచ్చేసింది మన శృతిహాసన్ అలాగే అఖండ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి బాలయ్య ఈ సినిమా కోసం ఏకంగా పన్నెండు కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నారట అయితే ఈ రెమ్యునేషన్ బాలయ్య కెరీర్లోనే హైలైట్ రెమ్యునేషన్ అని సమాచారం అయితే బాలయ్య తర్వాత ప్రాజెక్టులతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బాలయ్య శృతి హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా తొలి సినిమా అనే సంగతి మనందరికీ తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్